వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి. నిన్న కొంచెం బిజీగా ఉండి ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోలేదు, అందువల్ల నిన్న కుకింగ్ వీడియో పోస్ట్ చేశాను. మొన్న పెట్టిన వీడియోకి కంటిన్యూ వ్లాగ్ అన్నమాట ఇది. మేము షాపింగ్కి వెళ్ళి వచ్చామని చెప్పాం కదండి. వచ్చిన తర్వాత నేను వంట చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ టొమాటో కర్రీ చేస్తున్నాను. ఇక్కడనే కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, మా అత్తగారింటికి వెళ్ళినా కూడా వంట అంతా కూడా నేనే చేస్తానమాట. ఇప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి, అలానే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను వంట ఎక్కువ చేస్తూ ఉంటాను. వంట చేసిన తర్వాత ఇంకా మేమందరం కూడా డిన్నర్ చేసేసి పిల్లల్ని పడుకోబెట్టేశాను. పడుకోబెట్టి ఇంక ఇక్కడ ముగ్గు వేస్తూ ఉన్నాం అనమాట. ఈ ముగ్గు మా కల్పన వేస్తే నేను ఊరికే రంగులు వేయటంలో హెల్ప్ చేశాను అనమాట. నాకు ఇంత పెద్ద ముగ్గులు అయితే వేయటం రాదు, ఏదో డైలీ వేసే ముగ్గులు, చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తానమాట. నాకు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అనిపించింది అనమాట ముగ్గులు అది వస్తే బాగుండు అని. ఎందుకంటే అండి, సంక్రాంతి పండుగప్పుడు మనం ముగ్గులు వేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు కదా అనిపించింది. అందుకే అంటారు కదండి, ఆడపిల్లకి ఇంటి పనులన్నీ వచ్చి ఉండాలని. మనకి చిన్న పని అయినా కానీ పెద్ద పని అయినా కానీ ఏదైనా పని అంటూ వచ్చి ఉంటే అది ఎప్పుడొకప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. మేము ఇక్కడ ముగ్గులు వేసేసరికి నైట్ 11:30 అయిందనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఫంక్షన్ ఏంటంటే, అసలు మా కల్పన వాళ్ళ పాపది అన్నప్రాసన అనమాట. పాపకి మంగళ స్నానం చేయించడానికని ఇక్కడ కొంచెం డెకరేట్ చేశాము. పాపకి మంగళ స్నానం అయిన తర్వాత ఇంకా నేను పాలు పొంగించి పూజ చేశాను. కోవిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఊరు నుండి ఇంకెవరూ రాలేదనమాట, అందువల్ల నేనే ఇక్కడ పాలు పొంగించాను. వీడియో నేను తీసింది అయితే చాలా ఉందండి, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చాలా వరకు ఎడిట్ చేసి 4 మినిట్సే పెడుతున్నాను అనమాట వీడియో మొత్తం కూడా. ఈ వీడియోలో నేను అన్నప్రాసన ఏమీ చూపించడం లేదండి. నేను నెక్స్ట్ వీడియోస్లో నాకు కుదిరితే పోస్ట్ చేస్తాను. అన్నప్రాసన టెంపుల్లో చేశారండి, నేను తర్వాత మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. విజయ వినాయక స్వామి టెంపుల్లో అన్నప్రాసన చేశాము. మేము టెంపుల్కి వెళ్తూ ఉన్నామండి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీకు నేను అక్కడ టెంపుల్ చూపిస్తాను. టెంపుల్కి వచ్చేసామండి. ఇది టెంపుల్ బయట అన్నమాట ఎంట్రన్స్లో. చూస్తున్నారు కదండి బయట ఎంత పెద్ద శివుడి విగ్రహం ఉందో. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు నేను టెంపుల్ మొత్తం కూడా ఒకసారి బయట నుంచి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇదే అన్నమాట టెంపుల్ ఎంట్రన్స్. ఇదంతా కూడా టెంపుల్ లోపలండి. ఇక్కడ సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామివారు కూడా ఉన్నారు, ఉమామహేశ్వర మరియు శంభులింగేశ్వర స్వామి. ఇక్కడ మాకు పూజ అయ్యేసరికి లేట్ అయిందనమాట, అందువల్ల కొన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ చేశారు. ఇది వీరాంజనేయ స్వామి టెంపుల్, అలానే ఇది వినాయక టెంపుల్ అనమాట. అలానే బాబా గారు కూడా ఉన్నారు. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ విజయ వినాయక స్వామి టెంపుల్, జేసీ నగర్. అన్నప్రాసన అయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసేసామన్నమాట. ఇవన్నీ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేశాము. ఇప్పుడు మేము ఏముండామనేది చూపిస్తాను మీకు. మా కల్పన బగారా రైస్ చేసిందనమాట. అసలు ఎంత బాగా చేసిందంటే, అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది చూడండి, ఎంత బాగుందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా, అలానే వంకాయ టొమాటో కర్రీ చేశాను. ఇదే అనమాట కుర్మా. నేను ఆలు కుర్మా వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదండి, సేమ్ అదే స్టైల్లో ఈ మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా కూడా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి వంకాయ టొమాటో కూర. తర్వాత మా కల్పన అని వాళ్ళ ఫ్రెండ్ కలిసి పూరీలు చేశారు. ఇది పొప్పట్టు, ఇవి బయట తెచ్చామన్నమాట. ఇవి మా కల్పన చేసిన సాంబారు. ఇది టొమాటో పల్లీ చట్నీ. వీటితో పాటు పెరుగు చట్నీ, వైట్ రైస్ ప్రిపేర్ చేశాము. వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము చాలా సింపుల్గా కొన్ని వెరైటీస్ చేసాము, కానీ వంట అయితే చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా అయితే నా మీద నాకు నమ్మకం వచ్చిందనమాట, 20 మెంబర్స్కైనా నేను వండగలను అని. కొంతమంది ఈ ఫుడ్ టేస్ట్ చేసి హోమ్ మేడా అని ఆశ్చర్యపోయారనమాట. టేస్ట్ అయితే అంత బాగుందనమాట. అచ్చంగా క్యాటరింగ్ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట టేస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.